చిత్తూరు జిల్లా పోదలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం పట్నం గ్రామంలో భారీ ఎత్తున అక్రమ మద్యం సీసాలను చిత్తూరు జిల్లా ఎస్పీ దిశాంత్ రెడ్డి ధ్వంసం చేశారు. 1,30,00,000 రూపాయల విలువగల సుమారు 100,000 మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. చిత్తూరు సబ్ డివిజన్ నందు పలు పోలీస్ స్టేషన్లో మరియు ఎస్ఈబి స్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన సుమారు 1,00,000 అక్రమ మద్య బాటిల్స్ ను జిల్లా ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో కాణిపాకం దగ్గరలోని పట్నం ఫ్లైఓవర్ ఐటీఐ కాలేజీ వద్ద రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు జిల్లాలో పోలీస్ మరియు ఎస్ఈబి అధికారులు జరిపిన దాడులు, తనిఖీలలో పెద్ద ఎత్తున దేశీయ మరియు లోకల్ అక్రమ మద్యమును స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనికి సంబంధించిన ఎస్ఈబి పోలీస్ స్టేషన్లలో సుమారు 400 కేసులు నమోదయ్యి ఉన్నాయని, వివిధ బ్రాండ్లకు చెందిన సుమారు 1,00,000 మద్యం బాటిల్స్ ధ్వంసం చేశారని, వాటి విలువ సుమారు 1,30,00,000 ఉంటుందని తెలిపారు. నమస్కారం అండి. మనం ఇవాళ చిత్తూరు సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ అండ్ ఏసీబీ స్టేషన్స్లో మనం సీసెట్లో ఈ అక్రమ మద్యం అయితే దాన్ని డిస్ట్రక్షన్ చేస్తున్నాం. సుమారు 100,000 బాటిల్ అరౌండ్ 1.3 crore వర్త్ ప్రాపర్టీని ఇవాళ మనం డిస్ట్రక్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ మనం నెక్స్ట్ తదనంతరం పల్లె డబ్బులు చేస్తాం, తర్వాత నాగరిక డబ్బులు చేస్తాం. మూడు కూడా రాబో కాలంలో మొత్తం అంతా కూడా స్టేషన్ పోయింది. మనం గత 2 ఇయర్స్లో ఎస్సీబీ ఫామ్ అయినప్పటి నుంచి సీ చేసినటువంటి ప్రాపర్టీ అంతా ఉంది, అదంతా కూడా విఆర్ డిస్ట్రాయింగ్. అది ప్లాన్ అంటే ఇది కూడా అందులో నీట్గా పోటీ.